బీజేపీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాళ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలాధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఐల మహేష్ కృష్ణ, నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహచారి, గ్రామాధ్యక్షుడు బోగోజు గంగాధర్చారి, సారంపల్లి రాజు, కొనకటి హరీష్, లింగంపల్లి అనిల్, కళ్యాణం అనిల్, సావనపల్లి మధు, రాజూరి కిరణ్, మహేష్ని సురేష్, లచ్చయ్య నాయకులు పాల్గొన్నారు. జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి 106 సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం కాబట్టి ఈ సందర్భంగా బోయినపల్లి మండల నాయకులకు సభ్యులకు అందరికీ నమస్కారం. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారి 106వ జన్మ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు 1916 సెప్టెంబర్ 25వ తేదీన మధురలో జన్మించడం జరిగింది. ఆయన యొక్క జీవితాన్ని దేశం కోసం పనిచేసి దేశం కోసం కష్టపడినటువంటి పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ లక్ష్యంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యొక్క పండిత్ దీన్దయాళ్ గారి యొక్క ఆచరణను ముందుకు తీసుకురావడం కోసం అంత్యోదయాన్ని ముందుకు తీసుకొచ్చి ఆయన చేస్తున్నట్టు ఆయన ఏ విధంగానైతే లేని వాళ్ళ కోసం పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగిందో అదే ఉద్దేశంతో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కింది స్థాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళను అంత్యోదయంగా అందరినీ సమంగా చేయడం కోసం అనేక విధాలుగా కృషి చేసినటువంటి పండిత్ దీన్దయాళ్ గారి జయంతి చేసుకోవడం ఈరోజు ఈ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఎందుకంటే ఈ యొక్క పండిత్ దీన్దయాళ్ గారి జయంతి చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క జయంతి మనం చేసుకోవడం అనేది ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం అని చెప్తూ ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ఇదివరకు ఏదైతే అందరినీ సమానంగా చూడాలని చెప్పి ఏ విధంగా అయితే అంత్యోదయ లక్ష్యంగా పనిచేసిండో ప్రతి ఒక్కరు కూడా భారత ప్రధాని ఆచరణలో వీరి యొక్క ఆచరణకి తీసుకొచ్చినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని చూస్తూ మనం కూడా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున తెలియజేస్తూ